ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 3 లక్షల మందికి ఉచిత హోమియో మందులను పంపిణీ చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, సర్పంచ్ విద్యాసాగర్, ఏడుకొండలు ఎంపీటీసీలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. 3 లక్షల మందికి ఈ హోమియో పిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయుష్ సంస్థ ద్వారా ఈ ఆసినిక్ ఆల్బమ్ 200 అనేది సఫార్ చేయడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని ఈ మెడిసిన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెడిసిన్స్ వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈరోజు మన పిఎస్సి సెంటర్లో కానీ సిఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ ఈ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోవిడ్ సెంటర్ దగ్గర ఎవరికైతే డిసీజ్ లక్షణాలు ఉంటాయో, జలుబు కానీ దగ్గు కానీ తుమ్ము కానీ గొంతు నొప్పి అట్లాంటివి ఉన్నట్టయితే ఆ సెంటర్కి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకున్నట్లయితే అది కరోనా ఉన్నది లేదు మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా బాధను పడకుండా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల మనం ఈరోజు దాని నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మాస్క్ అనేది కంపల్సరీగా ధరించండి, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించండి. మనం ఇటు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ బయట నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత శానిటైజర్లో చేతులు కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. గుంపులు గుంపులుగా మీరు ఎక్కడ ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళకి పరిమితమైనట్లయితే ఈ వ్యాధి నుంచి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే మనతో పాటు మన కుటుంబం కూడా మీ అమ్మటి ఉంటుంది కాబట్టి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కరోనా నిర్మూలించడం మనందరి బాధ్యత. అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండమని చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన ద్వారా దీన్ని మనం పరంతరం. ఎందుకంటే ఈ కరోనా ఎలా వస్తుందో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇది కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఎవరి నుంచి ఎలా వస్తుందో మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరికి వాళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్తే ఈ కరోనా మహమ్మారి నుంచి మనందరం కూడా తప్పించుకోవాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.